హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ 2023 ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ కర్ణాటక స్టేట్ లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్ లో అడ్మిషన్ కి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్ణాటక కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటాలో మనం పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ ప్రైవేట్ కాలేజెస్ లో మన ఏపీ తెలంగాణ స్టేట్స్ లో ఈ కేటగిరీ ఫీజు కి దగ్గరగా కర్ణాటక స్టేట్ లోని ప్రైవేట్ కాలేజెస్ లో సీట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి అని అందరికీ కూడా తెలుసు. ఈ కర్ణాటక కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూలై 14వ తారీఖు రిలీజ్ అవడం జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా చూద్దాము. ఇక్కడ డేట్స్ ఈ ట్యాబ్లెట్ ఫార్మాట్ లో ఇచ్చారు. ఇది కేఈఏ వెబ్సైట్ లో ఉంది. ఇక్కడ మనకి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అని మొత్తం ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మొదటగా చూస్తే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ జూలై 14. అప్లికేషన్ స్టార్ట్ చేసినటువంటి డేట్ కూడా జూలై 14 సాయంత్రం 6 గంటల నుండి అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ అప్లికేషన్ ని కంప్లీట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 21వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు మాత్రమే అవకాశం ఉంది. లాస్ట్ డేట్ టు పే ది రిజిస్ట్రేషన్ ఫీజు, అంటే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనం సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఒకవేళ లేట్ అయినా సరే దానికి సంబంధించినటువంటి ఫీజు పేమెంట్ చేయడానికి మాత్రం జూలై 22వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఫీజు పేమెంట్ కి పర్మిషన్ ఉంది. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా మీ బుక్స్ లో నోట్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ కర్ణాటక స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇవి అక్కర్లేదండి. అంతేకాకుండా ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ నాన్ కర్ణాటక క్యాండిడేట్స్ అనేది మనకు సూటబుల్ గా వర్తించేటువంటి విషయము. ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి బెంగళూరు వెళ్ళవలసి ఉంటుంది, అది కర్ణాటక స్టూడెంట్స్. నాన్ కర్ణాటక స్టూడెంట్స్ కి అయితే ఇక్కడ మనకి ఫిజికల్ వెరిఫికేషన్ అక్కర్లేదు అని డాష్ పెట్టేశారు. ఇప్పుడు మనం అసలు ఈ కర్ణాటక కౌన్సిలింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి కర్ణాటక కౌన్సిలింగ్ లో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అని చెప్పాను. వాటితో పాటుగా సెంట్ జాన్స్ మెడికల్ కాలేజ్ అని ఒక క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఆ కాలేజ్ లో కూడా మనం జాయిన్ అవ్వడానికి అర్హత ఉంది. అయితే అక్కడ ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ సీట్స్ ఇచ్చారండి టాబ్లెట్ ఫార్మాట్ లో. దీనిలో ఫస్ట్ది ఒకటి మాత్రమే మనకి సూటబుల్ గా ఉంటుంది. ఆల్ ఇండియా జనరల్ ఓపెన్ మెరిట్ అన్నారు. అంటే ఇండియాలో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఈ 10 సీట్స్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఫీజు 7,76,385 రూపాయలు ఉంటుంది సంవత్సరానికి. ఇది ఆల్ కేటగిరీస్ వాళ్ళు కూడా కట్టాల్సిందే. దీనికి సంబంధించి కూడా మీరు కేఈఏ వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ నోటిఫికేషన్స్ లిస్ట్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది సెంట్ జాన్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని. దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదివినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి సెంట్ జాన్స్ లో చదవాలి అనుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుని చదివి అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఇక్కడ 10 సీట్స్ కూడా కంపల్సరీ ఈ అమౌంట్ కట్టాల్సిందేనండి. ఫ్రీ సీట్స్ అయితే ఇక్కడ ఉండవు. అంతేకాకుండా సెంట్ జాన్స్ లో కూడా చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు జనరల్ గా, కాబట్టి కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు మీరు ఈ అమౌంట్ కట్టడానికి గాని రెడీగా ఉంటే డెఫినెట్ గా మీరు ప్రయత్నించవచ్చు. ఇక్కడ నేను టెలిగ్రామ్ గ్రూప్ గురించి కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ బాక్స్ వచ్చేసి చాటింగ్ అండి. అంటే టెలిగ్రామ్ గ్రూప్ లో మేము డిస్కషన్స్ ఎలా చేస్తూ ఉంటాము అనేది తెలియజేయడం కోసం పెట్టాను. నేను ప్రతి వీడియోలో కూడా ఎందుకు పెడుతున్నాను అంటే మా ఛానల్ కి న్యూ సబ్స్క్రైబర్స్ జాయిన్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి వీడియోలో కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్ గురించి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ కోసం నేను ఇక్కడ ఈ పిక్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక లింక్ ఇచ్చానండి. ఈ లింక్ ని నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. దీని క్రిందనే ఇవి కూడా కనిపిస్తాయండి. ఇక్కడ మీకు అంటే 7 డేస్ కి 75 రూపీస్, అలాగే 1 మంత్ కి 300 రూపీస్, 3 మంత్స్ కి 1000 రూపీస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ ప్లాన్ తీసుకోవాలి అంటే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆన్లైన్ పేమెంట్ ఓపెన్ అవుతుంది. మీరు మనీ పే చేసి ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కర్ణాటక కౌన్సిలింగ్ కి అప్లై చేయడానికి కావలసినటువంటి ఎలిజిబిలిటీ క్లాసెస్ ఏంటి, అసలు మనం ఎలిజిబుల్లా కాదా, అప్లై చేయొచ్చా లేదా అనేది చాలా మందికి కూడా డౌట్ ఉంది. అప్లై చేస్తే ఏ టైప్ ఆఫ్ సీట్స్ కి ఎలిజిబుల్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కర్ణాటక కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు, అయితే కన్వీనర్ కోటా సీట్స్ అయితే మీకు లభించవు, అంటే ఫ్రీ సీట్స్ కి మనం ఎలిజిబుల్ కాదు. మరి మనం ఏ సీట్స్ కి ఎలిజిబుల్ అంటే
ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్నటువంటి సీట్స్ కి జస్ట్ మన ఏపీ తెలంగాణలో ఎలాగైతే బి కేటగిరీ సీట్స్ ఉంటాయో ఇదే ఫీజుకి దగ్గరగా ఈ ప్రైవేట్ కాలేజెస్ లో ఫీజు ఉంటుంది. ఆ సీట్స్ కి మాత్రమే మనం ఎలిజిబుల్ అవుతాము. దానికి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ క్లాసెస్ కూడా చాలా ఇవ్వటం జరిగింది. నేను కొన్ని మాత్రమే శాంపుల్ పెట్టాను. ఇది మనకి కర్ణాటక వాళ్ళు ఇచ్చినటువంటి బ్రోచర్ లో ఉంది. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్లాసెస్ ఇచ్చారండి. అంటే క్లాస్ ఏ నుండి వై వరకు ఉన్నాయి. మనకి సూటబుల్ క్లాస్ ఏంటి అంటే క్లాస్ వై మాత్రమే. మిగతావన్నీ కూడా కర్ణాటక స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తాయి. ఇక్కడ నాన్ కర్ణాటక క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అంటే కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అలాగే బట్ డు నాట్ సాటిస్ఫై ఎనీ ఆఫ్ ది అబోవ్ కర్ణాటక ఎలిజిబిలిటీ ఫ్రమ్ క్లాస్ ఏ టు ఓ అన్నారు. అంటే పైన ఉన్నటువంటి క్లాసెస్ నేను కేవలం ఫోరే చూపించాను, కానీ ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, అప్ టు ఓ క్లాసెస్ వరకు ఉన్నాయండి. అవి మనకు అక్కర్లేదు కాబట్టి నేను అది పెట్టలేదు. సో ఆ పైన ఉన్నటువంటి క్లాసెస్ కి ఎవరైతే ఎలిజిబిలిటీ కాదో వాళ్ళందరూ కూడా ఈ క్లాస్ కి ఎలిజిబుల్లే, అంటే ఓపెన్ కేటగిరీ సీట్స్ అని అర్థం. అంటే నీట్ యూజీ క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీనికి ఎలిజిబుల్లే. అయితే ఇవి కన్వీనర్ కోటా సీట్స్ మాత్రం కాదు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఫీజు ఎంత ఉంటుంది అంటే సుమారుగా 9.5 నుండి 11 లాక్స్ వరకు కాలేజ్ ఫీజు ఉంటుంది, ప్లస్ హాస్టల్ ఫీజు ఉంటుంది. అంటే మొత్తం కలిపితే అరౌండ్ నేను అనుకోవటం 15 లక్షలు పర్ ఇయర్ ఉంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అపీరింగ్ నీట్ 2023 ఈజ్ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్ లో మాత్రమే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ద ప్రిస్క్రైబ్డ్ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అంటే ఫర్ కర్ణాటక స్టూడెంట్స్ అయితే 500 రూపాయలు మాత్రమే, నాన్ కర్ణాటక క్యాండిడేట్స్ అయితే 2500 రూపాయలు. ఫర్ ఎన్ఆర్ఐ వార్డ్ అంటే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ లేదా ఓసీఏ పిఐఓ వీళ్ళైతే ఫారిన్ స్టూడెంట్స్ అయితే 5500 రూపాయలు ఉంది. అంతేకాకుండా ఏ క్యాండిడేట్ మే హ్యావ్ ఆప్షన్ టు సెలెక్ట్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎట్సెట్రా. అంటే కర్ణాటక స్టూడెంట్స్ కి వర్తించిందండి ఇది, మెడికల్ లేదా ఇంజనీరింగ్ కోర్సెస్ లో కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ రెండింటికి కలిపి కామన్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎంబైపీసీ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ ఎక్కువగా. సో వాళ్ళ కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మనకి సంబంధించింది కాదు. ఓకే, ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. కంపల్సరీ రూరల్ సర్వీస్ ఫర్ 1 ఇయర్ అంటే మీ ఎంబీబీఎస్ కోర్సు ప్లస్ ఇంటర్న్షిప్ కలిపితే 5.5 ఇయర్స్ ఉంటుంది. ఈ 5.5 ఇయర్స్ ప్లస్ రూరల్ సర్వీస్ 1 ఇయర్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీకు ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది అని చెప్తున్నారు. ఇది కంపల్సరీ అండి, 100% గవర్నమెంట్ కాలేజెస్ కైనా ప్రైవేట్ కాలేజెస్ కైనా అందరికీ వర్తిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు అనుకోవచ్చు ప్రైవేట్ వాళ్ళకి పేమెంట్ చేసే వాళ్ళకి ఉండదేమో అని, అలా ఏమి లేదు, 100% స్టూడెంట్స్ కి కూడా ఉంది. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఈ బ్రోచర్ లోనే ఇచ్చారండి, నేను అదే పాయింట్ ని ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. బీవేర్ ఆఫ్ టాట్స్ బ్రోకర్స్ అండ్ మిడిల్ మెన్, అంటే మీరు ఈ మధ్యవర్తులను కానీ బ్రోకర్స్ ను కానీ మోసగాళ్ళను కానీ నమ్మి దయచేసి మీరు మోసపోవద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి అసలు ఏ టైప్ ఆఫ్ కాలేజెస్ లో ఈ సీట్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. సీట్స్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ అంటే మనకి టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ లో మాత్రమే సీట్స్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఈ 3 కేటగిరీస్ కాలేజెస్ ఇచ్చారండి. ఈచ్ కేటగిరీ క్రింద గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, మరలా ఆ కాలేజెస్ లో మాత్రమే మనం ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. క్లియర్? సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వివరాలన్నీ కూడా చదవాల్సినటువంటి అవసరం లేదు, కానీ మనకి మెయిన్ కావాల్సింది ఓపీఎన్ సీట్స్, అంటే ఓపెన్ సీట్స్ అని అర్థం. ఓపీఎన్ అంటే ఓపెన్ సీట్స్ అని అర్థం. సో అంటే ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్నటువంటి ఓపెన్ సీట్స్ కి మాత్రమే మనము అర్హులము అని అర్థం. క్లియర్? నేను వీటిని చూపిస్తాను మీకు, ఇదంతా కూడా మనం చదివినా మనకి అవసరం లేదండి. అలాగే ఇక్కడ కూడా అంతే, కేఆర్ఎల్ఎంపిసిఏ అండ్ ఏఎంపిసికే కాలేజెస్ అన్నారు. ఈ కాలేజెస్ లో కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్స్ ను మాత్రమే మనకు కేటాయిస్తారు అని చెప్తున్నారు. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ కాలేజెస్ వచ్చేసి ఏఎంపిసికే, ఫుల్ ఫామ్ కూడా ఇచ్చానండి, అసోసియేషన్ ఆఫ్ మైనారిటీ ప్రొఫెషనల్ కాలేజెస్ కర్ణాటక, దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. ఈ కాలేజెస్ లో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్, అయితే నేను ఇక్కడ పెట్టినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఈ సంవత్సరానికి కాదు, నేను ఇంతకు ముందు ఇయర్స్ లో ఉన్నటువంటిది మాత్రమే పెట్టాను, ఒక శాంపుల్ గా మాత్రమే చూపించాను, కానీ
2023దా 21దా అని కాదండి. సో అసలు ఏ టైప్ ఆఫ్ సీడ్స్ మనకి లభిస్తాయి అనేది మీకు అర్థం కావటం కోసం మాత్రమే పెట్టాను, కానీ ఈ ఫిగర్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు, నంబర్స్ మీకు చేంజ్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మ్యాంగళూరు, అలాగే ఎంవిజి మెడికల్ కాలేజీ. ఇలా మిగతా అవన్నీ కూడా మీరు ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది కాబట్టి చక్కగా చదువుకోండి, అర్థమవుతుంది. ఇక్కడ మనకి కేటగిరీ లింగ్విస్టిక్ కూడా ఇచ్చారండి, తుళు, తమిళ్, తెలుగు, తమిళ్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు. జస్ట్ అంటే ఈ కాలేజెస్ వీటికి రిలివెంట్ అని చెప్పడం జరిగింది. టోటల్ సీట్స్ వచ్చేసి 150 లేదా 250 ఇలా ఉన్నాయి. వీటిల్లో గవర్నమెంట్ సీట్స్ కింద 25% సీట్స్ ఫిల్ అవటం జరుగుతుంది. ఏఎంపి సికే కేటగిరీకి 55% సీట్స్, అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి 15% స్టూడెంట్స్, అదర్స్ అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, వీటికి మాత్రమే మనం ఎలిజిబుల్. ఇవన్నీ కూడా మనకి వర్తించవు. కాబట్టి ఓపెన్ కేటగిరీలో మాత్రమే మనం ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టోటల్ గా 58 సీట్స్ ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లో ఉన్నాయి. అర్థమైంది కదా? ఇక్కడ కూడా మనకి ఈ అదర్స్ కేటగిరీలో 5% సీట్స్ ఏదైతే ఉన్నాయో, ఇంతకు ముందు ఉన్నటువంటి సీట్స్ ప్లస్ ఈ 32 సీట్స్. అలాగే థర్డ్ కేటగిరీ కూడా చూద్దాము ఒకసారి. ఇక్కడ థర్డ్ కేటగిరీలో కూడా మనకి ఓపెన్ కేటగిరీ సీట్స్ వచ్చేసి 15 సీట్స్ ఉన్నాయి. సో టోటల్ గా ఈ 3 కేటగిరీస్ లో ఉన్నటువంటి ఈ లాస్ట్ కాలంలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ని కలుపుకుంటే ఎన్ని అయితే వస్తాయో అన్ని సీట్స్ కి ఇండియాలో ఉన్నటువంటి నీట్ యూజీ 2023 ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఎలిజిబుల్లే. కాకపోతే ఫీజు మాత్రం ఏపీ తెలంగాణలో బి కేటగిరీ ఫీజు కి దగ్గరగా ఇక్కడ మీకు ఉంటుంది. సో టోటల్ గా సుమారుగా 15 లక్షలు మీకు ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకొని మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్, అలాగే ఈ కర్ణాటక కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎలా చూడాలి, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎక్కడ లభిస్తుంది అనే దానికోసం నేను ఇక్కడ కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది. వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ వెబ్సైట్ లింక్ ని గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఇక్కడ క్రింద లిస్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇచ్చారు. దీనిలో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఫర్ ది క్యాండిడేట్ మెడికల్, డెంటల్ అండ్ ఆయుష్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, ఈ అప్లికేషన్ ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫిల్ చేయండి. నేను ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈరోజు ఈ దీని గురించి మాత్రమే చెప్పడం జరిగింది అంటే, ఈరోజు కేవలము అసలు ఈ అప్లికేషన్ పెట్టే ముందు ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి ముందుగా ఈ విషయాలు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.